కోన్రాపేట మండలము వట్టిమల్ల గ్రామంలో క్షయవ్యాధి నిపుణులు గ్రామంలోని 20 మందికి క్షయ పరీక్షలు నిర్వహించారు. కోన్రాపేట మండలము పట్టిమల్ల గ్రామంలో 20 మంది నుండి క్షయ పరీక్ష శాంపిళ్లను తీసుకుని జిల్లా వైద్యశాలకు పంపించడం జరుగుతుందని, ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే వారికి తగిన వైద్యం అందిస్తామని జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మహేష్ రావు అన్నారు. ఈ కార్యక్రమం వైద్యులు మోహనకృష్ణ, సహాయకులు బికేందర్, జత్య, ఏఎన్ఎం తిరుమల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కెమెరాతోటి ఆటలు కొంచెం మందగించినట్లు ఉంటే వాళ్ళకు టీబీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టీబీ లక్షణాలలో ముందుగాల ఆకలి మందగించి సాయంత్రం పూట జ్వరం రావడం, కొంచెం కెమెరాతోటి దగ్గు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పరీక్ష చేయించుకొని మందులు వాడితే తక్కువవుతాయి. టీబీ అనేది ఇప్పుడున్న కరోనా ఎట్లయితే మనకు ఇబ్బంది పెడుతుంటుందో అట్లాంటియే ఆ సూపర్ల ద్వారా పోతుంటుంది. కాబట్టి ఒకరి నుంచి ఒకరిని ఒకరికి వ్యాపించకుండా ఉండాలనుకుంటే మనము ఖచ్చితంగా ఇప్పుడు పెట్టుకున్నట్టే మాస్క్ పెట్టుకోవాలి. ఒకవేళ టీవీ ఉండవాలంటే నిర్ధారణ అయిన తర్వాత, ఒకవేళ టీవీ అని మన పరీక్షలలో తెలిస్తే వాళ్ళకు గవర్నమెంట్ తరఫున నమోదు చేసుకొని వాళ్ళ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాళ్ళకు నెల నెల 500 రూపాయలు ప్రభుత్వము మంచి భోజనం తినాలి అనే ఉద్దేశంతో 500 రూపాయలు నెల నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జమ చేస్తాను. ఒకవేళ మీ ఇంటి పక్కల వాళ్ళకు, మీ ఇంటి చుట్టూ వాళ్ళకి ఎవరికైనా దగ్గు, తెమడ, జ్వరము, ఆకలి కొంచెం తక్కువన్నట్టు ఉండేదంటే ఖచ్చితంగా వాళ్ళను ఇట్లాంటి శిబిరాలలో ఇప్పుడని తీసుకున్నట్టు ఉండేదంటే పంపించి, లేకపోతే మీ ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం కానీ చెప్తే వాళ్ళు మీ తెమడ పట్టించిన డబ్బా ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొచ్చి దాన్ని పరీక్ష చేయడానికి వీలు. ఒకవేళ మీకు రాలేని పరిస్థితులు ఉండేది ఉంటే ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం కానీ చెప్పడానికి వీలు. కొండ్రాపేటలో కూడా రోజు పరీక్ష చేస్తుంటారు. కొండ్రాపేటలో పరీక్ష చేయలేని పరిస్థితిలో ఉండేది ఉంటే శిక్షణ సర్కార్ రాకపోతే ఇప్పుడు దగ్గు తెమడ ఉన్న వాళ్ళకు తంబాకు లాంటి అలవాట్లు, బీడీ లాంటి అలవాట్లు ఏమైనా ఉండేది ఉంటే అవి ఖచ్చితంగా ముందుగానే బంద్ చేయాలి. సో ఒకవేళ దగ్గు తెమడతోటి తంబాకు అలవాటు, బీడీ అలవాటు ఉండేది ఉంటే అది ఇంకా ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఆ తంబాకు అలవాటు తొందరగా మానుకొని, బీడీలు కూడా తొందరగా మానుకొని, ఒకవేళ ఈ టీవీ నిర్ధారణ అయిన తర్వాత కూడా తాగేది ఉంటే ఇక మనం వాళ్ళని కాపాడలేని పరిస్థితులు అయ్యి. సో ఉన్నా లేకున్నా తంబాకు బీడీ ముందుగానే బంద్ చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచి ఆహారం, కోడిగుడ్డు, ఆకుకూరలు, పప్పులు, బిర్యానీ అన్నీ కలుపుకొని రోజుకు రెండు పూటలు మూడు పూటలు మీకు ఆకలి అయినట్టుగా చూసుకొని తింటే తట్టుకునే శక్తి పెరుగుతుంది. తట్టుకునే శక్తి పెరిగితే మనం ఇట్లాంటి మహమ్మారి జబ్బులకు తట్టుకునే శక్తి పెరిగినప్పుడు అవి దూరంగా వచ్చే ప్రయత్నం చేయొచ్చు. సో మనం ఉండే పల్లెటూళ్ళల్లో ఉండే తంబాకు అలవాటు కానీ ఇంకేదన్నా బీడీలు అలవాటు ఉంటే బంద్ చేసుకొని వాటికి దూరంగా ఉంటే ఆరోగ్యం కాపాడుకున్నట్టు అవుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తంబాకు అలవాటు ఉండేది ఉంటే బంద్ చేయమని చెప్పి, బీడీ అలవాటు ఉంటే బంద్ చేయమని చెప్పాలని మా కోరిక. దీంట్లో ఎవరికైనా తంబాకు బీడీ అలవాటు ఉంటే ఇప్పుడే బంద్ చేయండి. ఇక మళ్ళీ ఇంకా దీని నుంచి డిస్కపోయి బయటకు డిస్కపోతుంది.